$22 బిలియన్ నెట్వర్త్ ఉన్న ఒక కంపెనీ సడన్గా జీరోకి ఎలా పడిపోయింది? బైజూస్ ఒక యూనికాన్ కంపెనీగా పేరు పొందింది. అయితే యూనికాన్ కంపెనీ అంటే ఏంటో తెలుసా? ఒక కంపెనీ లేదా ఒక స్టార్టప్ కంపెనీ యొక్క నెట్వర్త్ $1 బిలియన్ ఉంటే దాన్నే యూనికాన్ కంపెనీ అని పిలుస్తారు. భారత్లో లీడింగ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ గురించి వినే ఉంటారు. కొన్నేళ్ల కిందటి వరకు ఆయన వేల కోట్ల సంపదతో ఉండగా ఇటీవల పరిస్థితుల కారణంగా సంపద పెద్ద మొత్తంలో పతనమైంది. ఆయనకు అప్పులు కూడా ఎక్కువ కాగా ఇప్పుడు రవీంద్రన్ దగ్గర అసలేం సంపద లేనట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్టెక్ సంస్థల్లో బైజూస్ ముందుండేది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్కు విపరీతంగా డిమాండ్ ఉండగా బైజూస్ కూడా ఒక వెలుగు వెలిగింది. ఇదే క్రమంలో పెద్ద మొత్తంలో బ్రాంచ్లు, ట్యూషన్ సెంటర్లను తెరిచింది. ఇలా వ్యాపారాల్ని క్రమక్రమంగా అమెరికా సహా ఇతర దేశాలకు కూడా విస్తరించింది. వందల కొద్దీ ట్యూషన్ సెంటర్లను కూడా తెరిచారు. ఈ క్రమంలో విదేశీ నిధులకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. బైజూస్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు జరిపింది. మరోవైపు అప్పుల భారం ఎక్కువైంది, బిజినెస్ పడిపోయింది, నిధుల సమీకరణ కష్టమైంది. దీంతో ఒక దశలో నిర్వహణనే కష్టమైంది. మరోవైపు ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించట్లేదు, పిఎఫ్ బకాయిలు చెల్లించలేదు, ఉద్యోగుల్ని కూడా పెద్ద మొత్తంలో తీసేసింది. బోర్డు సభ్యులు కూడా వరుసగా రాజీనామాలు చేశారు. బైజూస్ నుంచి రవీంద్రన్ను తప్పించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. రైట్స్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇలా ఎన్నో సవాళ్ల నడుమ బైజూస్ వాల్యుయేషన్ కూడా ఒకప్పుడు $22 బిలియన్ ఉండగా ఇప్పుడది కేవలం $200 మిలియన్లకు తగ్గినట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల 10 కొద్దీ ట్యూషన్ సెంటర్లను కూడా బైజూస్ మూసేసింది. ఇక బెంగళూరులోని తన ప్రధాన కార్యాలయం మినహా మిగతా ఆఫీసులన్నిటినీ మూసేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి బైజూస్పై పడింది. కరోనా సమయంలో భారీగా లాభాలు ఆర్జించిన ఈ కంపెనీ భారత యూనికాన్ స్టార్టప్ కంపెనీల్లో అగ్రస్థానంలో నిలిచింది. చిన్న సంస్థగా మొదలైన బైజూస్ వ్యాపార సామ్రాజ్యం వేల కోట్లకు ఎదిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ బైజూస్ సీఈఓ రవీంద్రన్ ఎవరు? బైజూస్ ఈ స్థాయికి ఎలా ఎదిగింది లాంటి అంశాలను తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి బైజూస్ సీఈఓ రవీంద్రన్ లైఫ్ స్టోరీపై ఒక లుక్కేద్దామా? అసలు ఎవరి రవీంద్రన్? కేరళలోని అజీకోడ్ గ్రామంలో జన్మించిన రవీంద్రన్ కన్నూర్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం క్యాట్ పరీక్షలో వరుసగా 2 సార్లు 100% మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన రవీంద్రన్ కొన్ని రోజుల్లోనే ఉద్యోగాన్ని వదిలేసి క్యాట్ పరీక్షకు సిద్ధమయ్యే వారికి శిక్షణ ఇవ్వడానికి 2007లో ఒక కంపెనీని ప్రారంభించారు. ఇలా మొదలైన రవీంద్రన్ వ్యాపార ప్రస్థానం 2011లో కీలక మలుపు తిరిగింది. 2011లో రవీంద్రన్ తన భార్య గోకుల్నాథ్తో కలిసి థింక్ అండ్ లర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత దీనినే బైజూస్గా మార్చారు. భార్య దివ్యా గోకుల్నాథ్, సోదరుడు రిజు రవీంద్రనాథ్ కలిసి రవీంద్రన్ బైజూస్లో గణనీయమైన వాటాను కలిగి ఉన్నారని ఫోర్బ్స్ పేర్కొంది. రవీంద్రన్ ఆధ్వర్యంలో బైజూస్ 2020లో అందరికీ విద్య అనే సామాజిక చొరవను ప్రారంభించింది. 2025 నాటికి 50 లక్షల మంది పిల్లలను విద్యావంతులను చేయాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. అంతేకాకుండా విద్యార్థులకు కోడింగ్ నైపుణ్యాలను అందించే లక్ష్యంగా ఏర్పాటైన ముంబైకి చెందిన వైట్ హార్ట్ జూనియర్ని బైజూస్ కొనుగోలు చేసింది. అలాగే 2021లో సింగపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ టాపర్ని సైతం కొనుగోలు చేసింది. అలాగే ఇటీవల మరో ప్రముఖ ఎడ్యుకేషన్ సంస్థ ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ను సైతం బైజూస్ సొంతం చేసుకుంది. ఇంతింతై అన్నట్లు బైజూస్ ప్రస్థానం శరవేగంగా విస్తరించింది. ప్రపంచంలోనే 13వ అత్యంత విలువైన యూనికాన్ కంపెనీగా బైజూస్ నిలిచింది. 2021 గణాంకాల ప్రకారం 21 బిలియన్ డాలర్లకు చేరుకున్న తొలి ఇండియన్ స్టార్టప్గా బైజూస్ నిలిచింది. ప్రస్తుతం బైజూస్కు ప్రపంచవ్యాప్తంగా 6.5 మిలియన్ల మంది వార్షిక చందాదారులు ఉన్నారు. 100 మిలియన్లకు పైగా విద్యార్థులు ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. విద్యార్థులు ఈ యాప్పై రోజుకు సగటున 71 నిమిషాలు సమయం కేటాయిస్తున్నారు. రీజన్స్ ఫర్ బైజూస్ ఫాల్డౌన్: 1. దూకుడు విస్తరణ మరియు భరించలేని రుణం. కరోనా మహమ్మారి వల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్ బాగా ఫేమస్ అయింది. దీన్ని గమనించిన బైజూస్ రవీంద్రన్ అంతర్జాతీయ కంపెనీలైన వైట్ హ్యాట్ జూనియర్ మరియు టాపర్ వంటి దిగ్గజ కంపెనీల్ని కొనుగోలు చేసింది. ఈ వ్యూహం ప్రారంభంలో వృద్ధికి ఆజ్యం పోసినప్పటికీ అది చాలా ఖర్చుతో కూడుకున్నది.
కంపెనీ ఆదాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని మించి $1.2 మిలియన్ పైగా రుణాన్ని సేకరించింది. $1 బిలియన్ జూనియర్ కొనుగోలు ఉదాహరణకు కంపెనీ వాస్తవ విలువను మించిపోయిందని విమర్శించబడింది. అదనంగా అధిక ప్రొఫైల్ స్పాన్సర్షిప్లు మరియు సెలబ్రిటీ ఎండోర్స్మెంట్లతో కూడిన ఖరీదైన మార్కెటింగ్ ప్రచారాలు ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చాయి. బైజూ పతనానికి గల కారణాలు దూకుడుగా విస్తరించడం వల్ల భరించలేని అప్పులు, ఆర్థిక ఒత్తిడి పెరగడం మరియు చివరికి బైజూ పతనానికి దోహదపడింది. 2, టాక్సిక్ వర్క్ కల్చర్ అండ్ సేల్స్ ప్రెషర్. బైజూస్లో పనిచేసే వారికి చాలా ప్రెషర్ ఉంటుంది. వాళ్ల సేల్స్ గ్రూప్కి రోజుకి ఎంతమందికి సేల్ చేయాలని టాస్క్లో ఉండేవి. ఒకవేళ చేయలేకపోతే వారు శాలరీలు తగ్గిస్తామని లేదా జాబ్ నుండి తీసేస్తామని బెదిరించేవాళ్ళు. టాస్క్ కంప్లీట్ చేసేవారికి బోనస్ మరియు ఎక్స్ట్రా శాలరీ ఇస్తామని ప్రకటించేవాళ్ళు. బైజూ పతనానికి గల కారణాలు టాక్సిక్ వర్క్ కల్చర్, బైజూ ప్రతిష్టను దెబ్బతీయడం, ప్రతిభను అరికట్టడం మరియు ప్రతికూల ప్రజాభిమానాన్ని సృష్టించడం. ఇది తల్లిదండ్రులు మరియు అధ్యాపకుల మధ్య నమ్మకాన్ని పోగొట్టింది. బ్రాండ్ అవగాహన మరియు నమోదు సంఖ్యలను ప్రభావితం చేసింది. 3, ఆలస్యమైన ఆర్థిక రిపోర్టింగ్ మరియు పారదర్శకత లేకపోవడం. బైజూస్ తన 2021-22 ఆర్థిక నివేదికలను దాదాపు 1 సంవత్సరం ఆలస్యం చేయడంతో ఆందోళనలు తలెత్తాయి. దాని ఆర్థిక ఆరోగ్యంపై ఎరుపు జెండాలను ఎగురవేసింది. ఈ పారదర్శకత లేకపోవడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. దాని ఆడిటర్ మరియు ముఖ్య కార్యనిర్వాహకుల రాజీనామాకు దారితీసింది. ఆలస్యమైన నివేదికలు సంస్థ యొక్క తాజా నిధులను పొందే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీశాయి. దాని ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేసింది. బైజూ పతనానికి గల కారణాలు పారదర్శకత లేకపోవడం వల్ల పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతింది. భవిష్యత్తులో నిధులు పొందే అవకాశం దెబ్బతింటుంది మరియు బైజూ ఆర్థిక అస్థిరతకు దోహదపడింది. 4, పోస్ట్ పాండమిక్ స్లోడౌన్ మరియు మారుతున్న మార్కెట్ డైనమిక్స్. కరోనా తర్వాత స్కూలు తెరవడంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఎవరూ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో బైజూస్ పతనం మొదలైంది. ఆన్లైన్ లెర్నింగ్పై ఎక్కువగా ఆధారపడిన బైజూస్ ఈ మార్పుకి అనుగుణంగా చాలా కష్టపడింది. ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ తగ్గడం దాని ప్రధాన వ్యాపార నమూనాను ప్రభావితం చేసింది. 5, చట్టపరమైన వివాదాలు మరియు రుణం. $1.2 బిలియన్ రుణాన్ని డీఫాల్ట్ చేసినందుకు, దాని ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీసినందుకు మరియు దివాలా ప్రక్రియను ప్రారంభించినందుకు రుణదాతలు బైజూస్పై దావా వేశారు. కంపెనీ విక్రేతలు మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాతో చట్టపరమైన వివాదాలను కూడా ఎదుర్కొంటుంది. ఈ చట్టపరమైన చిక్కులు ఆర్థిక భారాన్ని పెంచాయి మరియు కార్యాచరణ అంతరాయాలను సృష్టించాయి. బైజూ పతనానికి గల కారణాలు చట్టపరమైన వివాదాలు బైజూ ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీశాయి మరియు రుణదాతలలో నమ్మకాన్ని కోల్పోయి దాని పతనాన్ని మరింత తీవ్రతరం చేసింది.